రైట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న వార్తల నేపథ్యంలో అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగిస్తుంది రాహుల్ గాంధీ కూడా ఢిల్లీకి పిలిచారు కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఢిల్లీకి వెళ్ళేందుకు ఇష్టపడటం లేదు ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు రేపటి నుంచి నేను నియోజకవర్గంలో పర్యటిస్తాను ఈ 10 15 రోజుల్లో మాత్రం ఒక క్లారిటీ వస్తుంది మునుగోడు ఉపఎన్నికతోనే ఈ మార్పు అనేది వస్తుంది అంటూ కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు చారి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూడాలంటారు గడిచిన కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు పెద్దగా తేడా అయితే కనిపించట్లేదు ఎందుకంటే ఇప్పటికే ఆయన బీజేపీలో చేరడం అనేది కన్ఫర్మేషన్ వచ్చినటువంటి సందర్భమే కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అనే దానికి సంబంధించినటువంటి అంశం మీదనే కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఆఖరి ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధిష్టానం అందరూ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా రాజగోపాల్ రెడ్డి నివాసానికి పంపించారు ఆయనతో బుజ్జగింపుల ప్రక్రియ కూడా కొనసాగింది అయితే ఏఐసీసీ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఈ రాజగోపాల్ రెడ్డితో బుజ్జగింపుల ప్రక్రియ కొనసాగింది దిగ్విజయ్ సింగ్ లాంటి నాయకులు కూడా మాట్లాడారు ఆఖరికి రాహుల్ గాంధీ నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే వంశీ చంద్ర రెడ్డి ఇద్దరిని కూడా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి ఢిల్లీకి తీసుకురావాలని చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరూ కూడా ఉదయం నుంచి ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత వంశీ చంద్ర రెడ్డి ఇద్దరు కూడా రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యారు రాహుల్ గాంధీతో మాట్లాడించేటువంటి ప్రయత్నంతో పాటు ఢిల్లీకి తీసుకురావాలని రాహుల్ గాంధీ సూచించినటువంటి నేపథ్యంలో ఆయనతో ఈ ఢిల్లీకి వచ్చేటువంటి అంశం మీద మాట్లాడారు కానీ ఆయన ఢిల్లీకి వెళ్ళడానికి కానీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి కానీ ఆయన సుముఖంగా లేనటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ మరొక అంశం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కేవలం ఒకే ఒక అంశం మీద పీఠముడి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది బీజేపీనేమో రాజీనామా చేసి ఉపఎన్నికలకు పోవాలనే స్ట్రాటజీని అమలు చేయాలనుకుంటుంది రాజగోపాల్ రెడ్డి ఇప్పటికిప్పుడు మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నికలు కోరుకుని మునుగోడులో పోటీ చేసి మళ్లీ గెలవగలుగుతారా అనే దానికి సంబంధించినటువంటి అంశం మీదనే కొంత తర్జన భర్జన పడుతుంది ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది ఆ సమావేశంలో 50-50 అభిప్రాయం కూడా రాని నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో పూర్తిగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు కొద్దిసేపటి క్రితమే ఆయన మీడియాతో మాట్లాడిన తర్వాత చౌటుపల్లి మండల కేంద్రానికి ఆయన పర్యటన నిమిత్తం వెళ్లారు రేపటి నుంచి మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి గ్రామాలన్నింటిలో కూడా ఆయన పర్యటించాలని నిర్ణయించారు గ్రామాలు మండలాల వారీగా పర్యటన తర్వాత తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అనే దానికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తే గెలుపు అనేది అంత ఈజీ అయ్యేటువంటి ప్రసక్తి అయితే లేదు ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉపఎన్నిక గనక వస్తే తెలంగాణ రాజకీయాల్లో అది మలుపుగా మారాలి అనే ఒక ఆలోచనతో రాజగోపాల్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన రాజీనామాకు సంబంధించినటువంటి అంశం మీద మునుగోడు నియోజకవర్గం అంతా ఒకసారి పర్యటన చేసి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.